స్వామి దర్శనం చేసుకున్నాం, మరి అందరం కలిసి వచ్చాం. చాలా సంతోషం, చాలా బాగా దర్శనం చేయగలిగి స్వామి యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా మాకు లభిస్తుందని ఆశిస్తున్నాం. అలాగే రాజధాని విషయం, రాజకీయాల విషయానికి వచ్చేసరికి రాజధాని మూడు రాజధానులుగా విభజించడం సబబని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ను మాత్రమే, ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ మాత్రమే డెవలప్ అవ్వడం జరిగింది. ఉన్నటువంటి ఈ నిధులన్నీ కూడా హైదరాబాద్ను మాత్రం అభివృద్ధి చేయడానికే వెచ్చించడం జరిగింది. ఇవాళ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేసరికి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇవాళ ఆర్థిక పరిస్థితి చాలా కష్టమైనటువంటి పరిస్థితి, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి సమయంలో మరలా గతం జరిగినటువంటి పరిణామాలు మరలా జరగకూడదనేటువంటి ఆలోచనతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తే ఎవరూ కూడా భవిష్యత్తులో మరలా ఈ రాష్ట్రం కోరరనేటువంటి ఆలోచనతో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. నేను ముందే చెప్పాను, ఏదైనా మంచి జరుగుతుందంటే, రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే మేము సపోర్ట్ చేస్తాం. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే, ప్రజలకు ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మా ద్వారా ఆ రకంగానే ఉంది. ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా మేము ఖండిస్తాం. అలాగే ఈవేళ అధికార పార్టీలో ఉన్నటువంటి నవరత్నాలు కానీ ఇవి కానీ చాలా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా నేను ముందు కూడా చెప్పడం జరిగింది, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ప్రభుత్వానికి, రెండు కూడా సమానంగా జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడే అభివృద్ధి కూడా మొదలైంది. మన ఎన్డీబీ ద్వారా 6,500 కోట్లు రుణం తీసుకొని రోడ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి చేసుకుంటూ ఎంత సంక్షేమం చేసినా పేదలందరూ బాగుపడుతున్నారంటే అందరికీ సంతోషమే. కానీ అభివృద్ధిని గుంటు పెడితే, మీరు ఎంత సంక్షేమం చేసినా అభివృద్ధి లేకపోయేటప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కూడా సమానంగా నడిపించుకున్నట్టయితే భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అమరావతి రైతులకు కూడా మేలు జరగాలని మేమందరం కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తప్పనిసరిగా వాళ్ళకి అన్యాయం జరిగింది. గతంలో వాళ్ళు ఇష్టపడి భూములు ఇవ్వలేదు, బలవంతంగానే భూములు తీసుకోవడం జరిగింది. ఈవేళ మరలా భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చినట్టయితే తప్పనిసరిగా కొంత ఆశ అయితే ఉంటుంది. భూములు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ పూర్తిగా ఇక్కడ నుంచి మూడు ప్రాంతాలకి అభివృద్ధిని విస్తరించడంతో కొంత వెనకబాటు అయితే వస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించి రైతులకు మేలు జరగాలని, మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.